తిరిగి న్యూస్ కు స్వాగతం. శ్రీ గురునాథీశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారి దశమ వార్షికోత్సవ వేడుకలను ఫిబ్రవరి 4, 5, 6 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు ప్రసాద్ తెలియజేశారు. పెళ్లూరులోని అమ్మవారి ఆలయంలో 108 కలశాలతో అభిషేకం, గ్రామోత్సవం జరుగుతాయని తెలిపారు. 6న గురునాథేశ్వర స్వామి జ్వాలాముఖి అమ్మవారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరారు. గత సంవత్సరం 2016లో అమ్మవారి యొక్క సన్నిధానంలో విశేషంగా చండీ యాగం నిర్వహించాం. ఈ సంవత్సరం వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారికి మళ్ళీ అదేవిధంగా అత్యంత రమణీయంగా అమ్మవారి సన్నిధిలో రేపు 4, 5, 6 ఈ 3 రోజులు కూడా అమ్మవారికి విశేషంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ 4వ తారీఖున శనివారం 108 కలశాలతో, క్షీరంతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది. సాయంత్రం గ్రామోత్సవం, ఆదివారం రోజున అమ్మవారికి విశేషంగా చండీ హోమం, రుద్రహోమం జరుగుతాయి. సాయంత్రం వేళల్లో అమ్మవారికి విశేషంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 6వ తారీఖున సోమవారం రోజున గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారికి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా ఈ యొక్క జరిగేటువంటి అమ్మవారి యొక్క ఆ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. జై జ్వాలాముఖి. ఎన్టీఆర్ కళాపరిషత్తు నాటకోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు సాంప్రదాయ శాస్త్రీయ నృత్యాలను తిలకిస్తూ ఆనంద పరవశులవుతున్నారు. కళాకారులు తమ ప్రదర్శనలతో ఆహుతులను అలరిస్తున్నారు. సందేశాత్మక సాంఘిక నాటికలతో చూపరలను ఆలోచింపజేసేలా అత్యద్భుతంగా రక్తి కట్టిస్తున్నారు. ముందుగా ముప్పాళ్లకు చెందిన సిద్ధయ్య నాదస్వర బృందం తమ విన్యాసంతో ఆకట్టుకుంది. భిన్న కీర్తనలను వైవిధ్య రాగాలలో పలికించి శ్రోతలను మురిపించారు. విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన నృత్య రూపకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. స్వరరాగసుధ ఆధ్వర్యంలో సద్గురు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రసన్న చెన్నకేశవ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముందుగా త్యాగరాజస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి కీర్తనలు ఆలపించారు. భక్తి సంగీత విభావరిలో
గాయనీ గాయకులు ఆలపించిన గీతాలు అందరినీ తన్మయత్వంలో ఓలలాడించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కుందుర్తి సిస్టర్స్ గాత్ర కచేరి, కంచి కామకోటి పీఠ ఆస్థాన సంగీత విద్వాంసులు మోదుమురి సుధాకర్, పోవూరి గౌరీనాథుల గాత్ర కచేరి భక్తిభావంతో సాగింది. ఈ ఆరాధనోత్సవాన్ని డాక్టర్ కేఆర్వి ప్రసాద్, డాక్టర్ పోలవరపు ఫణిధర్, డాక్టర్ కేవీ రమణరావుతో పాటు పలువురు నిర్వాహకులు పర్యవేక్షించారు. నాదానికి నాదంతో అర్చన చేశాం, కెలయ నీరును గెలుగు చెల్లి అని మనం గీతం పాడతాం కదా, ఆ భగవంతుడు మేఘంతో వచ్చినటువంటి ఆ నీరు వచ్చి మళ్ళా అది మేఘానికి చేరినట్టుగా భగవంతుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉందో, విభూతి ఏదైతే ఉందో అది మళ్ళా మనకి ఇచ్చి మళ్ళా ఆయనకే చేరినట్టుగా గాత్ర కచేరి మనకు అందిస్తున్నటువంటి ఒక విద్వత్రయానికి మనకి ఇచ్చేటువంటి ఆనందాన్ని మళ్ళా మనం వాళ్ళకి ఆనందాన్ని పంచివ్వడమే ఈ రోజున ఈ యొక్క సంగీత కచేరీ యొక్క సన్మానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనం మరొకటి గమనిస్తే ఈ రోజున సత్కారం ఒక నిబద్ధతకి, ఒక లక్ష్యానికి, ఒక పట్టుదలకి సన్మానం. అది ఇది గమనిస్తే నిబద్ధత ఇంద్రా కామేశ్వరరావు గారు, సంగీత సాహిత్య కళానిధి బృంభావ సరస్వతి మూర్తులు, అస్మత్ గురుదేవులు శ్రీమాన్ ఎన్సిహెచ్ కృష్ణమాచార్య స్వామి గారి యొక్క సీనియర్ మోస్ట్ సంగీత విదుషీమణి, ఆయన యొక్క ముఖ్య శిష్యుల్లో ఆవిడ ప్రథమ శ్రేణిలో ఉండేటువంటి విదుషీమణి ఆవిడ. స్వరవాహిని సంస్థ ఆధ్వర్యంలో నగరంలో సినీ సంగీత విభావరి అట్టహాసంగా నిర్వహించారు. సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. సంస్థ అధ్యక్షుడు పల్లపోతు పోలిశెట్టి, ఆలపాటి అశోక్ నిర్వాహకులుగా వ్యవహరించి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మున్నంగి రాజకుమారి, లక్ష్మీ తులసి, పూర్ణిమ, అశోక్, మధుసూదనరావు, విఎస్ బాలాజీతో పాటు గాయని గాయకులు ఆలపించిన సినీ గీతాలు అందరినీ అలరించాయి. ఈ బులెటిన్లో విశేషాలు, మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.